దిస్ ఇస్ రాజశేఖర్, వెల్కమ్ టు మై ఛానల్ అక్కి అన్ను. ప్రస్తుతం అయితే తుర్కపల్లి షామీర్పేట దగ్గరలో ఒక ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను ఎంటీగా. సో ఒక వీడియో చేద్దాం. మిమ్మల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది, దాని ఎదురుగా ఒక చెరువు ఉంది. సో ఒకసారి వీడియో తీద్దామండి. ఇక్కడ కుక్క కనిపిస్తుంది మీకు. బ్యూటిఫుల్ ఏరియా ఉంది, లొకేషన్ చాలా బాగుంది. ప్రస్తుతం అయితే దుర్గపల్లి బయాలజికల్కి అనే ఒక కంపెనీ ఉంది, అక్కడ డెలివరీ వచ్చాను. డెలివరీ అయిపోయింది, రిటర్న్ కొప్పల్లి వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఒక లాగ్ చేద్దామని. ఇది దుర్గపల్లి అనేది షామీర్పేట దగ్గరలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తే నేషనల్ హైవే వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు షామీర్పేట నుంచి కొంపల్లికి. ఈ బయాలజికల్ ఈ అనే ఒక కంపెనీ దగ్గరలో ఉన్నాము, చాలా పెద్ద కంపెనీ. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక గుడి టెంపుల్ కట్టారు అనమాట. అక్కడి నుంచి వచ్చాను, కుత్బుల్లాపూర్ నుంచి. ఇక్కడ వచ్చినప్పుడు బ్లాక్ చేయలేదు, వెళ్ళేటప్పుడు చేద్దామని. ఇక కస్టమర్ అర్జెంట్ అన్నారు, అందుకే స్పీడ్ స్పీడ్గా వచ్చేసాను. ఇక రిటర్న్లో ఎంటీ వెళ్తున్నా కాబట్టి ఇక్కడి నుంచి బ్లాక్ చేస్తున్నాను. ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి, వ్యూ కూడా బాగుంది. ఎంఎన్ పార్క్ సీనరీ స్క్వేర్ 1 అని ఇక్కడ జీప్ని వాళ్ళు డెకరేషన్ కోసం పెట్టారు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్. ఈ బస్సులన్నీ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ కోసమే. సిటీ మొత్తం తిరుగుతా కాబట్టి ఎటువైపు వెళ్ళినా వీడియో తీయచ్చు, బ్లాగ్ చేయొచ్చు. సో ఈసారి షామీర్పేట వైపు వచ్చాను. సో మంచి బ్లాగ్ చేస్తున్నాను. ఇది దుర్గపల్లి విలేజ్. స్ట్రైట్గా కూడా వెళ్ళచ్చు, లెఫ్ట్లో వెళ్ళచ్చు. లెఫ్ట్లో వెళ్తే ఏంటంటే మనకి ట్రాఫిక్ ఉండదు, కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు వీడియో చేసుకుంటూ. రోడ్డు మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూడండి, అడవిలాగా గ్రీనరీ. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, టర్నింగ్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. మామూలు టైంలో నెమలీలు కనిపిస్తాయి, ఎప్పుడైనా బ్లాక్ చేద్దాం అన్నప్పుడు మాత్రం నెమలీలు కనిపించాం. హైవే ఎక్కక ముందే చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ అప్పేసి లంచ్ కంప్లీట్ చేద్దాం, డిన్నర్ అన్నం తిన్నాక.
మళ్ళీ బ్లాక్ చేస్తాను. ప్రస్తుతం లంచ్ చేస్తున్నాను, ఇంటికాంచి టిఫిన్ తెచ్చుకున్నాను. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, టిఫిన్ బాక్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే నేషనల్ హైవే, కరీంనగర్, సిద్దిపేట్, మంచిర్యాల్. రైట్ తీసుకుంటే, లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్. సో హైవే ఎక్కే ముందు జాగ్రత్తగా ఎక్కువ. ఇక్కడ అన్ని పనులు అమ్మ వాళ్ళు గిట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా అన్ని బాగుంటాయి అన్నమాట పనులు, అందుకే కార్ వాళ్ళు ఇక్కడ ఆగి కొనుక్కుంటారు. ఒక 15 కిలోమీటర్ పోతే స్ట్రైట్గా ఒక పల్లి వెళ్ళాలి, అక్కడ ఏమైనా ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఎంటీ పోవాల్సిందే. ఇట్లా లాంగ్ ట్రిప్లు వచ్చినప్పుడు వన్ సైడ్ మనకి కిరాయి దొరుకుతుంది, రెండో వైపు ఎంటీ ఉట్టికి వెళ్ళాల్సిందే. ఏమైనా దొరికితే దొరుకుతాయి, లేకపోతే లేదు. శ్యామర్పేట వస్తుంది, ప్రస్తుతం అలియాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, మేము కూడా చాలాసార్లు వచ్చాము. రైట్ వెళ్తే మేడ్చల్. ఎక్కువ వ్యూస్ వస్తలేవు భయ్యా, కొత్త కొత్త స్టార్ట్ చేసినా, కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. స్టార్టింగ్లో కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, వ్యూస్ పెంచుకోవాలి. సో చాలా కష్టపడుతున్నాను భయ్యా బ్లాగ్స్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వీడియో కూడా ఇక్కడ ఆలియాబాద్, ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఆలియాబాద్. ప్రస్తుతం అయితే ఆలియాబాద్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ముందుకెళ్ళి ఒకసారి వెనకకు వచ్చాను, రత్నాలయం. ఇదో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళే టైం లేదు, బయటకు వెళ్ళి చూపిస్తాం మీకు. లోపల మాత్రం చాలా బాగుంటుంది. మీరు గూగుల్ సెర్చ్లో ఆలియాబాద్ రత్నాలయం అని కొడితే హైదరాబాద్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, లోపల మాత్రం చాలా బాగుంటుంది. ప్రస్తుతం బంద్ ఉంది అనుకుంటా, కానీ లోపల చాలా బాగుంటుంది. మేము కూడా లోపల విజిట్ చేసాము, మీరు వీలన్నప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడైతే ఆటోలో నుంచే వీడియో తీస్తున్నాను. లోపల పిల్లలు అంతా వస్తే, ఫ్యామిలీతో వస్తే చాలా ఇక్కడ ఆడుకోవడానికి సరదాగా. సో బ్యూటిఫుల్ గా ఉంటుంది, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అలియాబాద్ టెంపుల్కి లాస్ట్ టైం వచ్చాము పిల్లలు అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా, ఇదే ఆటోలో వచ్చాము. అప్పుడైతే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, లోపల ఉయ్యాలలు, ఇంకా చాలా గేమ్స్ ఇవి ఉంటాయి, పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఇది శామీర్పేట్ బీచ్. ఇది కొత్త బీచ్. ఇంతకుముందు అక్కడ అటు సైడ్ ఉండే పాత బ్రిడ్జ్, ఇది కొత్త చాలా పెద్ద కట్టారు. మేము ఫ్యామిలీతో వచ్చినప్పుడు అక్కడ కింద కొంచెం అనిపిస్తుంది లేదా ఒక నిమిషం కింద చెట్లకి వెళ్ళి అక్కడే వంటలు అనుకొని చాలా సరదాగా నడిపేవాళ్ళం. ఇది అమ్మవారి టెంపుల్. సో శామీర్పేట అంటే గుడికి వస్తాము. ఇక్కడికి వచ్చి గుడి దగ్గర అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అక్కడ వంటలు అవి వండుకొని సరదాగా గడిపి ఆడుతూ పాడుతూ ఉంటాం. ఇది బ్రిడ్జ్ చెరువు. ఒకసారి పక్కటి పక్క కాపి చెరువు చూపిస్తాం మీకు. శామీర్పేట చెరువు. ఇక్కడికి మేము హోలీ పండుగ అప్పుడు హోలీ కలర్స్ అన్నీ పూసుకొని ఇక్కడికి స్నానంకి వస్తాం. కానీ లోతు చాలా లోతు ఉంటుంది భయ్య, చాలా డేంజర్ చెరువు. సో ఇది ఇక్కడ చాలామంది వచ్చారు చూడండి. సాటర్డే ఈరోజు వీకెండ్ అని. చెరువు చాలా పెద్దది. బాయ్ బాయ్ శామీర్పేట. నెక్స్ట్ కొప్పల్లి వెళ్ళాలి. అంటే హైవే మీన్స్ కాకుండా ముంగట తూంకుంట విలేజ్ వస్తుంది. అక్కడ రైట్లో వచ్చి పోతే వ్యూ చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీకెళ్ళి వెళ్దామా. పొలాలు అవి గ్రీనరీ అంతా కనిపిస్తుంది. నల్సార్ యూనివర్సిటీ శామీర్పేట్ విలేజ్. విలేజ్ విలేజ్ ఏం కాదు, సిటీయే. కాకపోతే శామీర్పేట్ మండల్ అంటారు. ఈ లోపలికి వెళ్తే శామీర్పేట్ ఊరు. కొత్తగా బ్లాగ్ చేస్తున్నా కాబట్టి వీడియో లెంగ్త్ ఒక వీడియో ఒక రైడ్ మొత్తం ఒకటే వీడియో పెడుతున్నా. 20-24 మినిట్స్ 25 మినిట్స్. సో చాలా మంది అంత ఒప్పుకతో మొత్తం చూడరు. స్కిప్ చేసుకుంటున్నా చూడండి భయ్య. నాకు అట్లీస్ట్ ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ చూసినా చాలు వీడియో. కంటెంట్ ఉంటేనే కదా ఎవరైనా చూస్తారు, అందుకే కంటెంట్ ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం ఒక రైడర్ వెళ్తున్నాడు, బైక్ రైడర్. 11 హైదరాబాద్ 29 మోటార్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చాము. బైక్ ఎక్కితే అవుటర్ రింగ్ రోడ్, స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్.
దొంగల మైసమ్మ చౌరస్తా అంటారు. ఇక్కడ గుడి ఉండే దొంగల మైసమ్మ అమ్మవారి గుడి. ఈ ఒకసారి చూపిస్తా మీకు. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ వచ్చినా ఇంత అడుగు నాకు ఒక ఆర్డర్ మెసేజ్ రాలేదు. ఏమైనా ఆర్డర్స్ ఉంటే నాకు ఫోన్లోనే మెసేజ్ వస్తుంది, అలర్ట్ టోన్ వస్తుంది. మీకు రిసార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆర్ఏజీఐ కన్వర్షన్. ఇది సెలబ్రిటీ రిసార్ట్స్ ఉంటాయి అంతకుముందు అలంకృత. ప్రస్తుతం అయితే తూపుకుంట విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే జూబ్లీ బస్ స్టాండ్ అక్కడ వెళ్ళచ్చు. అంటే రైట్ సైడ్ ఒకటి షార్ట్ కట్ ఉంది, అక్కడికి వెళ్తే కొంపల్ వెళ్తుంది, అటు సైడ్ వెళ్తే మన ఆర్డర్స్ వస్తాయి అని అట్లకెళ్ళి వెళ్దాం. ఈ రైట్కి వెళ్ళాలన్నమాట షార్ట్ కట్. వచ్చినప్పుడు కూడా ఈ రూట్లో వచ్చాను నేను. ఇటు సైడ్ వస్తే ఏంటంటే అన్ని వేర్ హౌజులు ఉంటాయి, ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద వేర్ హౌజులు ఉంటాయి. సో ఏమన్నా బుకింగ్స్ వస్తాయని ఈ రూట్లో వచ్చాను. చెరువు చూడండి పాపు, చెరువులు లేదు అంటాడు, సమాధులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పోవాలి, చేపల పడుతున్నారు ఫిషింగ్, వలలు వేసినట్టున్నారు. బర్రెలు చూడండి భయ్యా, ఇట్లా ఈత కొడుతున్నాయో. మాత్రం అద్దరింది బాయ్, ఇక్కడికి వెళ్ళి లొకేషన్ చాలా బాగుంది. పొలాలు, గ్రీనరీ. ఇక్కడ దేవర్ ఏంజల్ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి కొప్పల్లి వెళ్ళి అక్కడ వీడియో ఎండ్ చేసేస్తాను. ఇంకో 3 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే సాయి గీతాశ్రమం అని వస్తుంది, చాలా ఫేమస్ ఇక్కడ ఆశ్రమము. అది మీకు చూపిస్తా వీడియోలో. ఇక్కడ రైట్కి వెళ్తే సాయి గీతాశ్రమం. అన్నీ ఇట్లా పెద్ద పెద్ద గోదాములు ఉంటాయి. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తే ఏమైనా ఆర్డర్ రావచ్చు. ప్రస్తుతం అయితే దేవర్ యాంజల్ దగ్గర ఉన్నాం. 2 కిలోమీటర్స్ కొంపల్లి
వస్తుంది. సో అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తాం కాసేపు. కమాండో డాక్ సెక్యూరిటీ అంటే పెద్ద పెద్ద వాటికి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.